హలో అండి, వెల్కమ్ టు మ్యాజిక్ క్లిక్స్. ఇవాళ మీకు చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకునే ఫిష్ ఫ్రై చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దామో ఒకసారి. ముందుగా మనం ఫిష్ ముక్కల్ని కడిగి శుభ్రం చేసుకొని పసుపు ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకోండి ప్లేట్లో. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి 2 స్పూన్స్. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్. ఆనియన్ కూడా ఎక్కువ కాదండి, ఒక 3-4 ఆనియన్స్ కట్ చేసుకుని మిక్సీ పట్టి వేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది బాగా ఫ్రై అవుతూ ఉండాలి, మూత పెట్టండి. ఓ 5-10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత ఫ్రై అయిందో ఆనియన్స్ అన్నీ. ఇలా ఫ్రై అవ్వాలి, నూనె అంతా కూడా పైకి తేలాలి. తేలిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేయండి. మళ్ళీ ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టండి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఈ మసాలా మిక్సీ పట్టుకొని దీంట్ల పేరు చల్లండి. ముందుగా మనం పెట్టుకున్నాం కదండి పసుపు ఉప్పు కారం వేసుకున్న ముక్కలు, అవి వేసుకోండి. ఫైవ్ 10 మినిట్స్ తర్వాత తీసి కొత్తిమీర చల్లుకుంటే ఉంటుందండి. మరి చాలా సింపుల్గా త్వరగా అయ్యే రెసిపీ ఇది. ఈ చలికాలంలో ఇలా పిల్లలకి చేసి పెట్టడం వల్ల ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది, అలాగే పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. ఇలాంటి మరొక వంటకంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.